హాయ్. ఎన్బికే 108 సారీ ఎన్బికే సీజన్ 2 వస్తుంది కదా నా బాలకృష్ణ గారిది. సో దాంట్లో ప్రభాస్ అండ్ గోపిచంద్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ రోజు ఆల్మోస్ట్ షూటింగ్ రేపే షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు. సో ఆ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మేడం? బాలకృష్ణ గారు ప్రభాస్ ఇద్దరు ఇంటర్వ్యూ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్. అందులో గోపిచంద్ గారు రావడం జరుగుతుంది అంటే గోపిచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, బాగుంటుంది. గోపిచంద్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లేదన్న మూవీ రావాలనుకుంటున్నారా? పక్క. వాళ్ళ మూవీ ఏది చూసారు మీరు? వాళ్ళ మూవీనా? వాళ్ళు చేశారు కదా వర్షం. వర్షంలో ఐ మీన్ ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు? బాగుంటుంది. సేమ్ అట్లానే గోపిచంద్ విలన్ గా ప్రభాస్ హీరోగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రభాస్ గారు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి అనుకుంటారు బాలకృష్ణ గారు? పర్సనల్ ఉంటావని అనుకుంటున్నా. అంటే మీరు ఎప్పుడైనా బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షో చూసారా? లేదు చూడలేదు, బట్ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే చూసాను. ప్రోమోస్ చూసాను. ప్రోమోస్ చూసాను. బాగుంటది. ప్రభాస్ మూవీలలో మీకు బాగా ఇష్టమైనది? అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం. అంటే మీకు బాగా నచ్చిన మూవీ? అట్లానే ఏం లేదు, ప్రభాస్ అంటే చాలు అంతే. ప్రభాస్ అంటే ప్రభాస్ ని చూడడానికి మూవీకి వెళ్ళాలంటే. రీసెంట్ గా వచ్చిన ఆది పురుష్ చాలా రోల్ చేశారు కదా. ఆది పురుష్ ఇంకా రాలేదనుకుంటారా? టీజర్ వచ్చింది కదా. అవును చేస్తారు. మన తెలుగు వాళ్ళకి అవేం అవసరం లేదు కదా, అంటే పురాతనమైనవి అవి ఇవి వాళ్ళ ఏం నచ్చవు. వాళ్ళకి ఏం కావాలంటే ఫైట్స్ కావాలి, 4 ఫైట్స్ కావాలి, ఒక ఐటమ్ సాంగ్ కావాలి, ఏమంటారు అమ్మాయిలు కావాలి అంతే. ఇంకేం వద్దు తెలుగు వాళ్ళకి. ఇంతకుముందు ప్రవాసి రాధేశ్యామ్ వచ్చినా కానీ ఏ మూవీ రీసెంట్గా సాహో వచ్చినా కానీ వాళ్ళకి అలాంటివి ఏం అవసరం లేదు. అలా ఎందుకు తీశారు, ఇలా ఎందుకు తీశారు, అదే పుష్పని మాత్రం హైప్ చేసేసారు. అలాంటివే కావాలి. అల్లుర్జున్ నచ్చడం కాదు, అలాంటి మూవీస్కి వాళ్ళు హైప్ చేస్తారని చెప్తున్నాం. మన తెలుగు వాళ్ళకి ఎలాంటివి కావాలి. ప్రభాస్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అన్ని ఇష్టం. ఒక్కటి చెప్పండి. హైట్, స్టైల్ అన్నీ ఇష్టం. ఒక్కటి అని ఏం చెప్పను. అంటే క్యాప్ పెట్టుకొని స్పెచ్ పెట్టుకుంటూ ఉంటాడు కదా ఎప్పుడు, అలా ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభాస్ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, ఎవరిని చేసుకుంటే బాగుంటుంది? ఆల్రెడీ బిజినెస్ అన్నీ నన్ను అడిగితే నన్ను చేసుకుంటే బాగుంటుంది అని నేను చెప్తాను. అంటే రూమర్స్ వస్తున్నాయి కదా తనే చేసుకుంటా. ఇప్పుడు ప్రభాస్ మిమ్మల్ని చేసుకుంటా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మరి ఇప్పుడు ప్రభాస్ కనిపించి క్వశ్చన్స్ అడిగితే ఏం చేస్తారు? మరి క్వశ్చన్స్ అడగడం కాదు, ఫస్ట్ చూసి కళ్ళు తిరిగి పడిపోతా. థ్యాంక్ యూ.